ఓం నమో నారాయణాయ. ఇవాళ మనము స్తోత్రాలు అసలు ఎలా పనిచేస్తాయో మనము ఆ విషయం గురించి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. వీడియోలో ఏంటంటే స్తోత్రాలు చాలామంది ఏదైనా ప్రాబ్లం రాగానే ఈ స్తోత్రం చదవమ్మా అంటారు. సంతానానికి ఒక స్తోత్రం అంటారు, ఇంకా ఆర్థిక సంబంధాలకు ఇంకొక స్తోత్రం, లక్ష్మీదేవి స్తోత్రాలు అంటారు. ఇంకా ప్రతి ఒక్కటి శత్రువులు నాశనం కావడానికి దుర్గా స్తోత్రాలు, ఇంకేమేమో స్తోత్రాలు ఉంటాయి. అట్లా స్తోత్రాలు చెప్తారు కదా, నేను కూడా చెప్తుంటా కదా నా ఛానల్లో, ఈ స్తోత్రం చదువుకోండి ఆ స్తోత్రం చదువుకోండి అని. అయితే నిజంగా కొంతమందికి అనుమానం వస్తుంది అన్నమాట, స్తోత్రాలు నిజంగా పనిచేస్తాయా, స్తోత్రాలు ఎట్లా పనిచేస్తాయి, వాటికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అట్లా అనుమానాలు వస్తుంటాయి అన్నమాట. అయితే ఆ అనుమానాలనే నివృత్తి చేసుకుందాం ఇవాళ. స్తోత్రాలు ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఎక్కువ స్తోత్రాలు రచించింది ఆదిశంకరాచార్యుల వారి, ఇంకా వేరే వాళ్ళు కూడా రచించినవి ఉంటాయన్నమాట స్తోత్రాలు. అయితే ఏ స్తోత్రం రచించినా కూడా ఆ స్తోత్రము ఆ దేవీ దేవతలను పొగుడుకుంటూ ఉంటాయన్నమాట. మనము ఆ దేవీ దేవతలను పొగుడుతూ ఆ స్తోత్రాన్ని పారాయణం చేసినప్పుడు భక్తితోని ఆ దేవత ప్రసన్నం చెందడం అనేది జరుగుతుంది. జరిగి ఆ దేవత యొక్క కృపా కటాక్షాలు మనపైకి రావడం అనేది జరుగుతుంది. మనకి ఏదైతే కోరిక ఉందో ఆ దేవత మనల్ని ఆశీర్వదించి ఆ కోరిక తీర్చడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ ఇప్పుడు స్తోత్రాలు అంటే సంస్కృతంలో ఉంటాయి, ఎక్కువ శాతం సంస్కృతంలో ఉంటాయి. ఆ సంస్కృత స్తోత్రాలు ఎట్లుంటాయంటే, పదాల విభజన అనేది ఏదైనా అయితేనేమి అదంతా సైంటిఫిక్గా అట్లా అవన్నీ అట్లా మనము స్తోత్రాన్ని పాడినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రకృతి సేమ్ ఆ స్తోత్రంలో ఏముందో సేమ్ అదేవిధంగా ప్రకృతి రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. రిసీవ్ చేసుకొని దానికి ఒక రూపం కల్పించి మనకు దాన్ని మనకిస్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు చదివినప్పుడు విష్ణుమూర్తి యొక్క ఆరా అనేది మన చుట్టూ ఏర్పడడం అనేది జరుగుతుంది అన్నమాట. అది విష్ణు సహస్రనామాలు పెద్దవి కదండి, చాలాసేపు చదవాల్సి ఉంటుంది కదా, కరెక్ట్గా చదవాలి. అందుకని తప్పు చదివినప్పుడు ఆరా కూడా తప్పుగా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు లలితా సహస్రనామాలు కూడా అంతే, శ్రీచక్రం ఏర్పడుతుంది తెలుసా, మన చుట్టూ లలితా సహస్రనామాలు కరెక్ట్గా చదవాలి, రాగయుక్తంగా. అంటే ఎట్లా చదవాలి, ఎక్కడ ఆపాలి, ఏ పదం దగ్గర ఆపాలి, ఏ పదం దగ్గర మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి. లలితా సహస్రనామాలు అంటే టక్కటక్క చదివేస్తుంటారు, కానీ అట్లా కాదు, అది ఎట్లా చదవాలో అట్లా చదవాలి అన్నమాట. అంటే శుభలక్ష్మి గారి వీడియోస్ పెట్టుకుంటే విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు ఎలా చదవాలో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇంకా మనము ఆ లలితా సహస్రనామాలు చదివినప్పుడు కూడా మనకు లలితాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా మన చుట్టూ కరెక్ట్గా చదివితే మన చుట్టూ శ్రీచక్రం ఏర్పడుతుంది, అమ్మవారి యొక్క శక్తి మొత్తము మనకు రావడం జరుగుతుంది. అంటే అమ్మవారి రూపం అనేది, అమ్మవారి యొక్క తేజస్సు అనేది అవి మన లోపలికి రావడం జరుగుతుంది. భగవన్నామాన్ని కూడా నిరంతరం ఉచ్చరించే వాళ్ళు ఆ భగవంతుడు యొక్క తేజస్సు అనేది ఆ వ్యక్తిలోకి చేరడం అనేది జరుగుతుంది. స్తోత్రాలు కూడా అంతే అండి, స్తోత్రాలు చదివినప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా లలితాదేవి సహస్రనామాలు చదివినప్పుడు లలితాదేవి లాగా మనం కనిపించడం జరుగుతుంది. మన చర్మము మొహము అయితే ఇట్లా మెరుస్తున్నట్టుగా అవుతుంది అన్నమాట, షైనింగ్ లాగా అయిపోతుంది. ఇట్లా ఏంటో అద్భుతంగా కనిపిస్తుంటాం అన్నమాట అమ్మవారిలాగా. అట్లా వేరే వాళ్ళు కూడా అంటుంటారు అన్నమాట, అమ్మవారిలాగా కనిపిస్తున్నాం అని. అట్లా ఆ స్తోత్రాల వలన అట్లా మనకి మనం కూడా అట్లా అయిపోతాం అన్నమాట. మన జీవితంలో కూడా చాలా మార్పులు వస్తాయి. మన జీవితంలో కూడా అంటే ఒక్కసారి స్తోత్రం చదివితే కాదు, అట్లా రోజు ఆ స్తోత్రాన్ని చదువుతూనే ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లలితా సహస్రనామాలు రోజు చదువుతూ ఉంటే మనకు ఆ స్తోత్ర దేవత యొక్క కటాక్షం లభిస్తుంది. అంతేగాక లలితాదేవి చుట్టూ దండనాయకులు ఉంటారండి, ఎవరు వీళ్ళే అండి, రాజశ్యామలాదేవి, ప్రత్యంగిరాదేవి, వారాహీదేవి, వీళ్ళందరూ ఉంటారన్నమాట. వీళ్ళు మనల్ని శత్రువర్గం నుంచి రక్షించడం అయితేనేమి, ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, అన్నీ మొత్తం మన జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో చక్కగా
పోయేటట్టు మనల్ని అభివృద్ధి చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, స్తోత్రాలు ఏవైనా కొంచెం తప్పు లేకుండా చదవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే తప్పు చదివినప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి కూడా అట్లనే రిసీవ్ చేసుకుంటుంది కదా, నేను ఇప్పుడు చెప్పా కదా. ప్రకృతికి పాపం ఏం తెలుసు, ఎట్లా అంటే అట్లా రిసీవ్ చేసుకుంటుంది అనమాట. మనం కూడా ఏ పాపం చేస్తే చీమని చంపినా కూడా ఈమె చీమని చంపింది అని చెప్పేసి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి ఏంటంటే అట్లనే మనము చాలా చక్కగా కరెక్ట్గా చదవడానికి ప్రయత్నించాలి. కావలసిన నేర్చుకొని చదవండి, నేర్చుకొని చదవగలిగితే ఇంకా మంచిది. ఇక చిన్న చిన్న స్తోత్రాలు అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, మెల్లిగా కూర్చొని మెల్లిగా అంటే మెల్లిగా చదువుతూ ఉంటే అది అలవాటైపోతుంది చిన్న స్తోత్రాలు. కానీ లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు అయితే కొంచెం నేర్చుకొని చదవండి, తప్పు చదవకూడదు అనమాట. అందుకని ఇప్పుడు మంత్రాలు మనము చదువుతున్నప్పుడు మనము ఏ విషయాన్ని కూడా ఆలోచించమన్నమాట. మంత్రం చదువుతూనే ఉంటాం, అంటే స్తోత్రం, స్తోత్రం చదువుతున్నప్పుడు మన దృష్టి అంతా స్తోత్రం మీదనే ఉంటుంది. అవునా, మన దృష్టి అంతా స్తోత్రం మీద ఉన్నప్పుడు మన బ్రెయిన్ కూడా చాలా ప్రశాంతంగా తయారవుతుంది. మనం ఎన్నడన్నా ఒక్కటే విషయాన్ని ఆలోచించుకుంటూ సైలెన్స్గా అసలు ఆలోచించకుండా మన బ్రెయిన్కి ఎప్పుడన్నా శాంతినిచ్చినా మనం ఎప్పుడు చూడు ఏవో ఆలోచనలు, లక్ష ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. కనీసం ఈ స్తోత్రాలు భక్తి మార్గంలో ఉన్నప్పుడైనా మనము ఏమి ఆలోచించమన్నమాట. స్తోత్రాలు మెయిన్గా అన్నమాట, భగవన్ నామం కూడా. స్తోత్రాలు చదువుతున్నప్పుడు అయితే మనము స్తోత్రం చదవడం మీదనే దృష్టి పెడతాం, కాబట్టి బ్రెయిన్కి చక్కగా ఆక్సిజన్ అందుతుంది, ఏం ఆలోచించాం కాబట్టి. ఇంకా ఏంటంటే చాలా చక్కగా మన జీవితాలు కూడా మారుతుంటాయి. ఇప్పుడు ఈ వీటి ద్వారా ఆరోగ్యం కూడా బాగవుతుంది, ఎందుకంటే బ్రెయిన్ మంచిగా ఉంటే ఎప్పుడే కానీ మన బ్రెయిన్ మంచిగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగా మంచిగా ఉంటుందండి. బ్రెయిన్ వలన మనసు కూడా హాయి ఉంటుంది. ఇట్లా ఆధ్యాత్మిక శక్తి అనేది మనలోకి వచ్చి కూడా మన లోపల షట్చక్రాలు అనేవి చక్కగా బ్యాలెన్స్ అయ్యి మనకు మనశ్శాంతి, ఓర్పు, తేజస్సు, వాక్సిద్ధి కూడా వస్తుంది మనకి. ఏంటంటే మనము సంకల్ప బలంతో ఏదైనా అన్నం అనుకోండి, అది నిజం కావడం కూడా జరుగుతుంది అట్లన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు స్తోత్రాలు ఎట్లా, ఈ స్తోత్రాలు అయితేనేమి మంత్రాలు అయితేనేమి ఇవి పనిచేస్తున్నాయని ప్రూఫ్ ఏంటి అని అనగలిగితే నేను ఒక ప్రూఫ్ కూడా చెప్తా. ఏంటంటే ఇప్పుడు వర్షాలు రానప్పుడు వర్షాలు కరువు కాటక స్థితులలో వరుణయాగం అని చేస్తారు. అప్పుడు వరుణయాగం చేసినప్పుడు ఈ వరుణుడికి సంబంధించిన ఈ మంత్రాలు ఇవన్నీ చదువుతారనమాట. చదివినప్పుడు వర్ణయాగం చేసినప్పుడు ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి, అంటే ప్రకృతి రిసీవ్ చేసుకుంది ఆ మంత్రాలను. ప్రకృతి రిసీవ్ చేసుకొని మనకి వరుణుడు వర్షాలను కురిపించిండు, ఇంతే కదా. మరి అట్లనే సేమ్ మన జీవితాలు కూడా అంతే, స్తోత్రాల వలన మంత్రాల వలన మన జీవితం కూడా మారుతుంది అనడానికి ఇదే సాక్ష్యం. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి మంచి మ్యూజిక్ ఏదైనా మంచి మ్యూజిక్ పెట్టుకొని ఇయర్ఫోన్స్ పెట్టుకొని వింటుంటే ఇప్పుడు అప్పుడైనా ఎప్పుడప్పుడైనా అప్పుడప్పుడు చిరాకు పుడుతుంటుంది, ఎప్పుడు ఇట్లా ఎప్పుడైనా ఇట్లా అనిపిస్తుంటుందండి మనకి. ఒక్కొక్కసారి ఎందుకనో తెలియదు, మనసులో బాధ కెలికినట్టుగా, బాధ ఇంకా ఏం చేయాలో తెలియదు, పిచ్చి లేచినట్టుగా అనిపిస్తుంటుంది. అప్పుడు ఇయర్ఫోన్స్ పెట్టుకొని ఏదైనా మంచి నచ్చిన మనకు పాటను, నచ్చిన మ్యూజిక్ో పెట్టుకొని హాయిగా కళ్ళు మూసుకొని ఆ మ్యూజిక్ని వింటుంటే మన లోపల మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. గమనించండి, మ్యూజిక్కున్న శక్తే అంత అంటే మరి స్తోత్రాలకు ఎంత శక్తి ఉండాలండి కదా. స్తోత్రాలకు కూడా శక్తి ఉంటుంది అన్నమాట, స్తోత్రాలకు ఇంకెక్కువ ఉంటుంది అన్నమాట, డబల్ ట్రిపుల్ ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా ఏదైనా స్తోత్రాన్ని మీరు చదువుకోవచ్చు, చదువుకుంటే మీ కాస్త ఆ ప్రాబ్లం అనేది పోవడం అనేది జరుగుతుంది. ఇది తథ్యం, ఇది నిజం. అయితే ఇలా మనము స్తోత్రపారాయణాలు చేసి మన జీవితాన్ని చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు, స్తోత్రపారాయణం చేసుకోవచ్చు, లేదా నిత్యం భగవన్నామాన్ని కూడా నిత్యం మనసులో జపించుకోవచ్చు. దానికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. భగవన్నామాన్ని నిత్యము జపించుకోవడానికి నియమ నిబంధనలు లేవు, బయటికి జపించడానికి కూడా నియమ నిబంధనలు లేవు, లోపల మనసులో జపించడానికైతే ఇంక అస్సలే నియమ నిబంధనలు లేవు. స్త్రీలు ఋతుక్రమ సమయంలో కూడా మనసు లోపల భగవన్నామాన్ని జపించుకోవచ్చు.
కాబట్టి అస్సలు ఏ సంకోచం లేకుండా భగవన్నామాన్ని నిత్యము నిత్యము స్మరించుకున్నారనుకోండి, అలా స్మరించుకున్నందుకు భగవన్ నామం కూడా సిద్ధిస్తుంది. స్తోత్రాలు ఎలా పనిచేస్తాయో భగవన్ నామం కూడా సేమ్ అంతే విధ అదా అలాగే సిద్ధింపజేస్తుందండి. కాబట్టి తేడా ఏమి ఉండదు. ఇంకా భగవన్ నామమే ఈజీ కదండి రాని వాళ్ళకు. స్తోత్రాలు సంస్కృత స్తోత్రాలు రాని వాళ్ళకు భగవన్ నామం ఈజీ. ఇప్పుడు రామ 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 అని ఈజీగా అనుకోవచ్చు కదా, అనుకున్నప్పుడు రాముడు కృప కలుగుతుంది మన మీద అట్లా అన్నమాట. కాబట్టి స్తోత్రాలు వచ్చిన వాళ్ళు ఏం చేయండి, స్తోత్రాలు చదువుకోండి. గ్రహదోషాలకు కూడా ఏ గ్రహదోషానికి ఏ స్తోత్రం చదువుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తల అనుబంధానికి స్తోత్రం చదువుకోవాలంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి, పనిచేస్తుంది. ఇంకా చాలా ఉంటాయండి, ఇంకా ఏం కావాలనుకుంటే దానికి ఆ స్తోత్రాలు. ఆరోగ్యం కోసం సూర్యదేవుణ్ణి ఆరాధించాలి. సూర్యదేవుని యొక్క స్తోత్రాలు చదివితే మనకు ఆరోగ్యం నిజంగా బాగవుతుందండి, అది నా ఎక్స్పీరియన్స్ కూడా. సూర్యదేవుని స్తోత్రాలు రోజు సూర్య నమస్కారం కూడా చేసుకోవాలి. సూర్యుడు ముందర నిలబడి ఆదిత్య హృదయము 3 సార్లు చదివినామంటే రోజుకి, అప్పుడు మనకి ఆరోగ్యం ఎంత పెద్ద విషమ ఆరోగ్యం ఉన్నా కూడా అది మంచిగా కావడం జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం చదవకండి, కాకపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించే సమయంలో ఆయనను చూస్తూ ఆయన ఎదురుగా నిలబడి ఆదిత్య పారాయణ స్తోత్రం చేశారంటే నిలబడో లేకపోతే నిలబడలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని లేదా చాప వేసుకుని ఏదైనా చాప దర్పము దర్ప చాప ఏదైనా ఇష్టం వచ్చింది వేసుకొని కూర్చొని చదవండి అట్లనమాట. నిలబడి చదవాలంటే నిలబడి చదవండి రోజుకు 3 సార్లు అట్లా రోజుకు కాదు మార్నింగే సూర్యుని చూస్తూ 3 సార్లు చదివినారంటే చాలా వరకు మార్పు వస్తుంది, మీరు చూడండి అట్లా అనమాట. స్తోత్రాలు అట్లా పనిచేస్తాయండి. స్తోత్రాలలో ఆదిశంకరాచార్యుల వారు ఊరికేనే మనకు అన్ని 1000 స్తోత్రాలు మనకు ఊరికేనే ఇచ్చిండ్రా, మనల్ని బాగుపడమని మనల్ని జీవితాలను ఉద్ధరించుకోమని మనకు ఆ స్తోత్రాలను ఆయన ప్రసాదించిండండి. వాటిని ప్రసాదంలాగా కళ్ళకద్దుకోవాలి, ప్రసాదంలాగా వాటిని రోజు చదవాలి. అర్థమైందండి. తప్పకుండా మీరు కూడా స్తోత్రాలు చదివి జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.